धारिणी पोर्टल के माध्यम से गरीबों से जमीन छीनने का काम करती है। 20 लाख किसानों को नुकसान पहुंचा है और फायदा किसको हो रहा है? एक परिवार को, एक व्यक्ति को, और नुकसान तेलंगाना की जनता को। इसलिए हमें चीफ मिनिस्टर केसीआर को तेलंगाना में हराना है। बाय बाय केसीआर। मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर, मगर जो पैसा इन्होंने लूटा है उसके बारे में क्या होगा? पहले चीफ मिनिस्टरशिप से बाय बाय होगा, उसके बाद जो केसीआर जी ने तेलंगाना की जनता से पैसा लूटा है बारे में सवाल पूछे जाएंगे। मैंने मन बना लिया है कि जितना पैसा मैं धरण दीसेस्तामनी राहुल गांधी కూడా మాట్లాడుతున్నాడు। ఆ రాహుల్ గాంధీకి ఇద్దరికనా ఎవసమేరకనా ఎన్న నాగల్ పట్టేండా రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెలివక అజ్ఞానంతోని రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు। నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, ధరణి బంద్ అవుతుంది మరి ఏమొస్తుంది దాని ప్రత్యామ్నాయం? మళ్ళీ విఆర్ఓలేనా? మళ్ళీ పానీనకల్లేనా? మళ్ళీ ఎంఆర్ఓ కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం మళ్ళీ తిరుగుడేనా? అన్న నాది ఎక్కి పేరంటే లావు పాంచదారు లావు తీనాదారు లావు అంటాడు, అంతేనా? మళ్ళీ అదే రావన్నా? మీ అధికారం ఉండన్నా మీ అధికారాన్ని మీరే తీసేసుకుంటారా? నేను అందుకే చెప్పిన, మీ ఓటు అంటే మామూలు విషయం కాదు, ఇలా కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, మిమ్మల్ని పైరవికారుల చుట్టూ దింపే రాజ్యం వస్తుంది, మీ భూమి మీద పెత్తనం మళ్ళీ ప్రభుత్వానికి పోతుంది, బీఆర్ఎస్కు ఓటేస్తే చంద్ర వెంకటవీరయ్య ఓటేస్తే మీ భూమి మీద పెత్తనం మీకే ఉంటుంది।